ఇక చివరిగా ద్వాదశ రాశిలో మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురుగారు? మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి. ఆరో రాశిలో చంద్రుడు, నాలుగులో శుక్రుడు, పదకొండవ రాశిలో శని. మనోబలం విజయాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుంది. అధికారులతో ప్రసన్నంగా మాట్లాడండి. తోటివారి సహకారంతో పనులు పూర్తి చేయండి. అనుకున్న ఫలితం వస్తుంది. గ్రహాలు పొదుపుగా యోగిస్తున్నాయి కాబట్టి మనం కూడా శ్రమని పొదుపుగా వాడుకుంటూ సకాలంలో ఏ రోజు ప్రణాళిక ఆ రోజు వేసుకొని ఈరోజు పూర్తి చేయాల్సిన పనులేంటి, రేపు చేయాల్సిన పనులేంటి, రేపటి పనులు ఇప్పుడు మొదలు పెట్టద్దు, ఇప్పుడు పని రేపు చేయొద్దు, ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి. మూడు గ్రహాలు అనుకూలిస్తున్నప్పుడు ధనలాభం బాగుంటుంది, వ్యాపారం సాధారణంగా కొనసాగుతుంది, ఏకాగ్రతతో చేసే పనులు సత్వర లాభాన్ని ఇస్తాయి. ముందు వెనక బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వారం మధ్యలో సమస్య ఎదురవుతుంది, బుద్ధిబలంతో చాకచక్యంగా సమస్యని పరిష్కరించుకోండి. ఆత్మవిశ్వాసం అవసరం. చెడు ఏమాత్రం ఊహించరాదు. ఒంటరిగా ఏ పని చేయవద్దు, తొందరలో ఏ పని చేయొద్దు. సమిష్టిగా చేసే పనులు సదా విజయాన్ని ఇస్తాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి. మీనరాశివారు మరి ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? మీనరాశివారు సూర్య ధ్యానం చేస్తే శుభం కలుగుతుంది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? పంచమంలో సూర్యుడున్నాడు, సూర్యుడిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి.